తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరోసారి మూడు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ అహంకారపూరితంగా విభజన ప్రక్రియ జరిపిందని మోదీ రాజ్యసభలో మండిపడగా, కాకినాడ తీర్మానంతోనే ఎందుకు సక్రమంగా చేయలేదని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాలు పట్టించుకోకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే అక్కడి ప్రజలను అవమానించేలా మోదీ మాట్లాడుతున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కా విభజన కియా, మైక్ బంద్ కర్ దియే గయే, మిర్చి స్ప్రే కీ గయీ, కోయి డిస్కషన్ నహీ హుయీ. క్యా యే తరీకా ఠీక్ థా? క్యా యే లోక్తంత్ర థా? క్యా అటల్ జీ నే తీన్ రాజ్య బనాయే థే, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. లేకిన్ కోయి తుఫాన్ నహీ ఆయా, శాంతి సే సారా నిర్ణయ హువా, సబ్నే మిల్ బైఠ కర్కే నిర్ణయ కియా. ఆంధ్ర తెలంగాణ కా భీ హో సక్తా థా, హమ్ తెలంగాణ కే విరోధీ నహీ హై, साथ मिलकर के किया जा सकता है. लेकिन आपका अहंकार, सत्ता का नशा, उसने देश के अंदर इस कटुता पैदा की. और आज भी तेलंगाना और आंध्र के बीच में वो कटुता के बीच तेलंगाना का भी नुकसान कर रहे हैं, आंध्र का भी नुकसान कर रहे हैं. और आपको कोई राजनीतिक फायदा नहीं हो रहा है. ओटो रे राष्ट्रीय काकीनाडा तीर्मा अधिकार गेलि अधिकार తెలంగాణ ఇయ్యకుండా దగా చేసింది బీజేపీ పార్టీ కాదా మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా. నిన్ను సుఖప్రసవం చేయంగా వద్దన్నారా? ఎందుకు మోసం చేసినావు? ఇంకో మాట అంటున్నాడు, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమట. రాత్రికి రాత్రి మా తెలంగాణ భద్రాచలం ప్రాంతంలోని 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్ర కప్పచెప్పినవే. 10 పైసలకే కరెంటు వచ్చే మా లోయర్ సీ లేయర్ పవర్ ప్లాంట్ని తీసుకుపోయి ఆంధ్రకు అప్పనంగా అప్పచెప్పినవే. అది ఏ సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా. మమ్మల్ని అడిగినవా? రాష్ట్రాన్ని కన్సల్ట్ చేసినవా? కనీసం మాటైనా చెప్పినవా? మాట మాటకు అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ బీజేపీ నాయకులు ఇంకా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారని నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరలైన 1200 మంది ప్రాణాలను బలి తీసుకున్నది భారతీయ జనతా పార్టీ. దానికి ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు చట్టసభలలో క్షమాపణ చెప్పి మాట్లాడిన ఉంటే వారి గౌరవం పెరిగి ఉండేది. ఎందుకు ఇంత అధమ స్థాయికి దిగజారిండో? ఇంత దిగజాడు రాజకీయాలు చేసే ప్రధానమంత్రులను ఈ దేశ ప్రజలు ఎప్పుడు చూడలే. గిరిజన యూనివర్సిటీ రాలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, బయ్యారం ఉక్కు కర్మాగారం రాలేదు, ఎన్టీపీసీ ద్వారా కట్టాల్సిన 4000 మెగావాట్ల ఒక్క యూనిట్ ఉత్పత్తి కాదు, ఒక అసలు పనులే మొదలు పెట్టలేదు. ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేశారు. నువ్వు ఇచ్చిన మాట, దేవుడి సాక్షికి ఇచ్చిన మాట నువ్వు మోసం చేసినావు. తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్ రెడ్డిని ఇవాళ కేంద్ర మంత్రిని చేసినావు. నిన్ను నీ సంఘాన్ని చూస్తేనే అర్థమవుతుంది మీరు తెలంగాణ ద్రోహులని, దుర్మార్గులని. ఇవాళ నేను బండిని, గుండును, అదేవిధంగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా?